साहेब गारू एंड मी वर्षन पवन कल्याण जैसे कामेंट संबंधी एपील जरूरत निरसन अनचु लेदे दिशा दाहन अनचु अधिकार पार्टी नेता कामेंट्स कावचु साहेब गारी ओपिनियन तीसुकोने मुंदु श्रीधर गारि दग्गर श्रीधर गारु गुड मार्निंग अंडि फस्ट थिंग पवन कल्याण गारु क्लियर गा मात्लाडडं जरिगिंदि 30,000 अनि 30,000 कि बेसिस लेदु सेकंड थिंग अलांटि पेद्द फिगर गानी अंतमंदि मिस्सिंग उंटे नेचुरल गा आयन एं चेयालि गवर्नर गारु रिप्रजेंटेशन इव्वालि होम मिनिस्टर गारु रिप्रजेंटेशन इव्वालि लेकपोते न्याय व्यवस्थ वेल्लालि ई मूडु चेयकुंडा ओक पब्लिक मीटिंग लो मब्बि पेट्टे विधंगा मात्लाडारु मूडो अंशं एंटंटे इप्पुडु जनसेन तरफुन मात्लाडा आयन कूडा 30,000 మిస్సింగ్ ట్రేస్ అయిపోయారు 15,000 అని చెప్పి 14,000 మిస్సింగ్ అని చెప్పారు మరి ఆ విషయం కూడా తెలియని పవన్ కళ్యాణ్ గారు ఎలా మాట్లాడుతున్నారు అసలు ఎందుకు జరుగుతున్నది మీరే చెప్పడం జరిగింది ఆంధ్ర రాష్ట్రం 10 స్థానాల తర్వాత ఉన్నది జాతీయ జనసేన నేషనల్ పార్టీ కింద వాళ్ళు ఫీల్ అవుతారు జాతీయ తెలుగుదేశం నేషనల్ పార్టీ కింద తెలుగుదేశం కూడా ఫీల్ అవుతది తెలంగాణ జిల్లాలో జరిగే అంశాల గురించి ఏమీ అసలు చర్చించరు మాట్లాడరు లేవనెత్తరు అసలు పొలిటికల్ గా కూడా మాట్లాడరు ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చి లేని సంఘటన జరుగుతున్నట్టు మబ్బే పెడుతున్నట్టు ప్రజలకు ఏదో హాని జరుగుతున్నట్టు వ్యవస్థల్ని ఒక వేరే విధంగా ఇంటర్‌ప్రెట్ చేసే విధంగా అంటే బ్యాడ్ గా వాలంటీర్ వ్యవస్థ వలన ఇండైరెక్ట్ గా ప్రభుత్వ డెలివరీ స్కీమ్స్ బెటర్ గా చేరినప్పుడు ఒక భరోసా ఉంటది వాలంటీర్ వ్యవస్థ మీద ఉంటది గ్రామ సచివాలయం మీద ఉంటది ఇండైరెక్ట్ గా ప్రభుత్వం ఉంటది పార్టీకి కూడా బెనిఫిట్ ఉంటది దాన్ని దెబ్బ తీసే విధంగా ఈ మాటలన్నీ మాట్లాడుతున్నారు సత్య దూరమైన మాటలు సత్య అన్వేషించవలసిన మాటలు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి మొదటి రోజు మాట్లాడినారు దృష్టి పెట్టమని చెప్తా ఉన్నా ఇటువంటి జరిగినప్పుడు అది సజెషన్ అంటే ప్రతిపక్షాలుగా ప్రభుత్వాన్ని వాన్ చేయడంలో లేదంటే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పి మీ దృష్టికి తీసుకొని తప్పేముందండి లేదు ఐ వెల్కమ్ నేను అనేది నేను వెల్కమ్ చేస్తాను పవన్ కళ్యాణ్ గారు ఏమైనా క్రిటిసైజ్ చేయడానికి ఏమైనా ఆస్కారం ఉంటే లేని విషయాన్ని సృష్టించి అదే అంశాలు తెలంగాణలో వీళ్ళిద్దరు ఎందుకు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీరే మాటల్లో కూడా అన్నారు కదా నాకు తెలుసు ఆ ఫిగర్స్ అన్ని ఆంధ్ర రాష్ట్రం ఎక్కడున్నదో బాటమ్ లో ఉన్నది ప్రధానమైన పెద్ద రాష్ట్రాలు తెలంగాణ తెలుగు రాష్ట్రంలో కూడా వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారు దాని గురించి ఎందుకు పల్లెత్తు మాట మాట్లాడరు అంటే అక్కడ సీక్రెట్ ఎజెండా ఉందా లేకపోతే ఓపెన్ ఎజెండా ఉన్నదా మీరు ఏదన్నా చూసుకోండి వీళ్ళిద్దరూ ఉండేది తెలంగాణ తెలంగాణలో రాజకీయాలు చేస్తానంటారు అంటే నేను అనేది ఎందుకు బాధపడతానంటే మనం ఎంత ఉన్నత స్థానానికి వెళ్తా ఉంటామో అంటే యాజ్ ఎ పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి గారు అడ్వాంటేజ్ ఉంది అపోజిషన్ లీడర్ చీఫ్ మినిస్టర్ గా కూడా చేశారు పలుసార్లు ఎమ్మెల్యే కింద చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ట్రై చేస్తున్నారు ఆ ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు ఇంకా హుందాగా ఉండాలి అంటే తెలంగాణలో వాళ్ళు రాజకీయాలు చేయరా తెలంగాణలో అంశాలు వాళ్ళు పట్టించుకోరా తెలంగాణ జరిగే సంఘటనల గురించి వాళ్ళకి ఏమి నేను అనేది ఏంటంటే బ్యాడ్ గా ఉన్న సిచ్యువేషన్స్ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలకి వాడుకుని ఇక్కడ తాకట పెడుతున్నారు కేసీఆర్ గారు గాని బీజేపీకి గాని వీళ్ళిద్దరు వాళ్ళు రాజకీయాలను ఆంధ్రప్రదేశ్ వాడుకుంటున్నారు పోనీ అక్కడ జరిగిన సంఘటనలు అంటే జరగని సంఘటనల్ని కూడా వాళ్ళు తాకట పెట్టి ఆ విధంగా మభ్య పెట్టి రాజకీయం చేస్తున్నారు ఎంత దారుణమో చూడండి ఉన్నత స్థానంలో ఉండి చిన్నవాళ్ళు చేశారనుకోండి కార్యకర్తలు చేశారనుకోండి సోషల్ మీడియాలో మాట్లాడారనుకోండి వి జస్ట్ లీవ్ ఇట్ అంటే ఒకసారి చూస్తాం ఏంటి ఈ విధంగా మాట్లాడుతున్నారు ఇలాగ చేస్తున్నారు ఏదో పార్టీ రిప్రజెంటేటివ్ మాట్లాడారని పట్టించుకోం బట్ ఒక వ్యవస్థలో ప్రెసిడెంట్ గా ఉండి ఒక వ్యవస్థలో సీఎం గా చేసి సేమ్ థింగ్ చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాల కింద మాట్లాడారు కదా వాలంటీర్ వ్యవస్థ గురించి దుర్మార్గులు అది ఇది ఇది అని మాట్లాడారు నిన్న కూడా క్లారిటీ ఇచ్చినారు కదా పవన్ కళ్యాణ్ అందరూ అనడం లేదు ఏ వ్యవస్థలైనా లోపాలు ఉంటాయి అది కాదు ఏ వ్యవస్థలైనా లోపాలు ఉంటాయి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రభుత్వాలు ప్రజల్లో కూడా అందరిలో కూడా పర్ఫెక్ట్ గా 100% ఉండదు అది అందరికీ తెలిసిన విషయమే కానీ వీళ్ళంటే జరగని సంఘటన జరిగినట్టు చూపించి పత్రికలో రాయించి ఆ పత్రికలో ఉన్న చర్చకు తీసుకుని వచ్చి ఆ చర్చ మీద డిబేట్ చేసి అది చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు చేశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు తర్వాత చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్తారు నేను అనేది అది కదా ఆధార్ వచ్చినప్పుడు కూడా సేమ్ ఇదే చర్చలు జరిగింది మొత్తం భారతదేశం అంతా కూడా నిజంగా ఎంతవరకు వెళ్ళింది అంటే మీ బ్యాంక్ అకౌంట్లన్నీ తెలిసిపోతాయి అన్ని తెలుసుకోవాలి ఒకసారి సరిదిద్దుకుంటే ప్రభుత్వానికి కదా మంచిది
100% నేను అనేది అదే కదా వాస్తవాలు కానివి ఒక విషయం టేబుల్ మీద పెట్టి దాని మీద చర్చించండి అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే మాట్లాడతే డీజీపీ గారు ఓపెన్ లెటర్ చంద్రబాబు నాయుడు గారు రాశారు చంద్రబాబు నాయుడు గారు మీరు సీనియర్ లీడర్ మీరు ఏదో కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది దాని ఎవిడెన్స్ ఏదైనా ఉంటే నాకు సబ్మిట్ చేయండి దాని మీద నేను ఎంక్వైరీ చేస్తాను అప్పుడు అక్కడ తెలుగు దేశంలో ఉన్న నలుగురు మీ ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు చుప్చాప్ సైలెంట్ నలుగురు ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారు వరలరామి గారు సీఐఓ పోలీస్ ఆఫీసర్ పని చేశారు ఆయనే మాట్లాడిన మాటలు ఒక జరుగుతుంది జరిగింది లేకపోతే అదే అన్నది మీరు కనిపెట్టాలి మేము మాట్లాడతాం మమ్మల్ని అడగడం ఏంటి మీరు ఎంక్వైరీ చేయండి దట్ ఇస్ ద ఆన్సర్ దట్ ఇస్ వాట్ జనసేన ఇస్ ఆల్సో గోయింగ్ టు సే మేము మాట్లాడేసింది మాట్లాడేసేస్తాం మీరు ఎంక్వైరీ చేసుకోండి అసలు ఏంటి ఉమెన్ కమిషన్ మాకు లెటర్ రాయడం ఏంటి ఎవిడెన్స్ మమ్మల్ని కలెక్ట్ చేయండి నేను మాట్లాడు ఇప్పుడు నేను ఈ రోజు మాట్లాడుతున్నాను ఇప్పుడు మీరు మాట్లాడారు పది రాష్ట్రాలు ఉన్నది నేను మాట్లాడుతున్నాను డేటాతో మాట్లాడుతున్నాను ఎంత దారుణం అంటే దిశ యాప్ వచ్చి అకౌంటబిలిటీ పెరిగి పోలీస్ వ్యవస్థ దిశ యాప్ గురించి మాట్లాడితే మన చర్చ మరల పక్కదారి పట్టేస్తుంది నేను అనేది ఏంటంటే దిశ యాప్ దిశ చట్టం అలా కదా సార్ తక్కువ చేసి మాట్లాడద్దు ఇవన్నీ కూడా రిఫార్మ్స్ జరుగుతున్నాయి భారతదేశంలో అది ఆచరణలో ఉందంటారా దిశ యాప్ జరుగుతున్నది యాప్ ఉంది నా ఫోన్ లో కూడా దిశ యాప్ ఉంది నేను అనేది అదే కదా నేను యాప్ గురించే మాట్లాడుతున్నా దానికి ఎంత వరకు ఉంది అనేది నేను అనేది మీరు అర్థం చేసుకోండి ఓకే మన టాపిక్ డివైడ్ అయిపోతా నేను అనేది రిఫార్మ్స్ జరుగుతున్నాయి అంటున్నాను చేంజ్ జరుగుతున్నది అకౌంటబిలిటీ జరుగుతున్నది ఇదివరకు డైల్ 100 ఒక విధంగా పనిచేసేది తర్వాత భారతదేశంలో ఇప్పుడు డైల్ 100 ఎలా ఏ విధంగా పనిచేస్తున్నది డైల్ 100 ఫోన్ చేసి డైరెక్ట్ గా జీపీఎస్ లొకేషన్ చేస్తే గూగుల్ మ్యాప్ బేస్ చేసుకుని ఇమీడియట్ గా పోలీస్ వస్తుంది ఇదివరకు ఎలా వచ్చేవారు కనుక్కుని ఎక్కడ ఉంది ఈ ఊరు ఈ స్టూడియో ఎక్కడ ఉంది ఆ మనిషి ఎక్కడ ఉన్నారు కంప్లైంట్ ఇచ్చారంటే ఎక్కడ జరిగింది సంఘటన అని కనుక్కునేవారు టెక్నాలజీ వాడుకుంటున్నారు కదా దిశ యాప్ లో కూడా టెక్నాలజీ ఉన్నది ఎవరైతే రిజిస్టర్డ్ నెంబర్ ఉన్నారో వన్స్ ఎనేబుల్ లొకేషన్ అకౌంట్ క్విక్ గా రెస్పాన్స్ ఉంటది సర్వీస్ చేయగలం నేననే ఈ రిఫార్మ్స్ అన్ని అప్రిషియేట్ చేయకపోవడం లేని సంఘటన ఉన్నట్టు చెప్పడం నెంబర్ కూడా హై నెంబర్ చెప్పడం తెలంగాణ రాష్ట్రం మనకంటే ముందరుంది చాలా రాష్ట్రాలు అంటే నేను అనేది వాళ్ళు ముందరున్నారు కదా వాళ్ళు ఫెయిల్ అయిపోయారు కదా నేను ఫెయిల్ అవ్వలేదు కదా అలా కాదు నేను అనేది అంటే మీ ద్వంద్వ వైఖరి కానీ మీ సీక్రెట్ అజెండా ఓన్లీ రాజకీయాల కోసం తెలుగు రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ వాడుకుంటున్నారు వీళ్ళందరూ వాళ్ళ ప్లే గ్రౌండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ప్లే గ్రౌండ్